కడప జిల్లా దువ్వూరు మండల కేంద్రంలో సివివి కళ్యాణ మండపంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగనే ఎందుకు కావాలంటే కార్యక్రమం నిర్వహించారు. మైదుకూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త సెట్టిపల్లె నాగిరెడ్డి, వ్యవసాయ సలహాదారులు ఇరంగం రెడ్డి, తిరుపాల్ రెడ్డి హాజరయ్యి మాట్లాడారు. జగన్ ప్రవేశపెట్టిన పథకాలు ఆంధ్ర ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కానాల జయచంద్రరెడ్డి, మండల కన్వీనర్ చిరాకి బాష, ఇరంగంరెడ్డి శంకర్ రెడ్డి మరియు సచివాలయ కన్వీనర్లు, గృహసారథులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వాలంటీర్లు పాల్గొన్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఒకసారి మన ప్రాంతాల గురించి ఒకసారి వివరిస్తున్నాం. 2017 సంవత్సరం మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏడులపాయ నుంచి ఉచ్చారపురం దాకా సుదీర్ఘ పాదయాత్రలో ఎన్నో సమస్యలు ప్రజలు చెప్పిన సమస్యలు ఆలకించి ఎన్నో ప్రతి ఒక్కరూ ఆడవాళ్ళకైతేనేవి, వృద్ధులకైతేనేవి, విద్యార్థులకైతేనేవి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, రైతులు ముఖ్యంగా రైతులు ప్రతి జిల్లాలో రాయలసీమలో రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి, పోస్ట్ కాకపోతే వాళ్ళకు రైతులకు ఏ సమస్యలు ఉన్నాయి, విద్యార్థులకు ఏ సమస్యలు ఉన్నాయి ప్రతి ఒక్కటి గమనిస్తూ అన్నీ నోట్ చేసుకుంటూ ఎలక్షన్ల ముందర మేనిఫెస్టోలో కొన్ని కార్యక్రమాలు పొందబెట్టడం జరిగింది. మేనిఫెస్టో ముందు చూస్తున్నాం. మేనిఫెస్టో అంటే ఏ రాజకీయ పార్టీకి అయినా కానీ అదొక చెత్త పుస్తకం, ఏదో ఎలక్షన్ ముందు ఇస్తారు. ఆ మేనిఫెస్టోలో ఏముంది కూడా ఆ రాజకీయ పార్టీలో ఏ ఒక్కరికి రుణమాఫీ చేస్తాను, వడ్డీలు లేకుండా వైకల్ నుండి బ్యాంకులో పెట్టుకున్నటువంటి బంగారం తీసుకొచ్చి నెలల్లో వేస్తాను, రైతులకు రుణమాఫీ చేసి రైతు రుణమాఫీ తీసేస్తానని చెప్పేసి అన్ని రకాల హామీలు ఇచ్చి ఏ ఒక్కటి చేయలే. కానీ మన జగన్ చెప్పినట్టు ఖచ్చితంగా ఆయన చెప్పినట్టు మేనిఫెస్టోలో చెప్పినట్టు 199 భాగాలు ఇచ్చేశాడు. చేయడమే కాకుండా ఆయన ఒక ఎమ్మెల్యేల మీద కూడా ఒక బాధ్యత పెట్టాడు. అయ్యా, మీరు ప్రతి ఒక్కరూ ఎమ్మెల్యేలు కాదు, ప్రతి నియోజకవర్గంలో ఇంటింటికి పోయి సంక్షేమ పథకాలు వివరించి వాళ్ళకు ఏమేమి లబ్ధి పొందినారు, ఏమేమి లబ్ధి పొందలేదు, ఎవరన్నా పొందవాళ్ళు ఉంటే అసమ్మతిగా ఉంటే వాళ్ళని వెంటనే తెచ్చుకొని వాళ్ళ సమస్యలను తీర్చి వాళ్ళకు కూడా సంక్షేమ పథకాలు అంతే రాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పేసి ప్రతి ఎమ్మెల్యేని కాలికి బలపం కట్టుకొని ఇల్లు తిరగాలని అంత చేస్తున్నారు. ఏకైక వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఇంటికి వెళ్ళిపోయినప్పుడు నేను కూడా కొన్ని ఇళ్ళ గాడిపోయినాను. పోయినప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఇళ్ళ గాడిపోయి పోయినా పోయినాయా మీకు ఎంత వచ్చింది అంటే అది వాళ్ళకు వచ్చేసి రైతు వాళ్ళకు రుణమాఫీ అంతా కలిపి